ఆ గుహ వద్ద శివపార్వతుల కళ్యాణం తిలకించేందుకు రెండు కన్నులు చాలావేమో. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎంతో కమనీయం, కడు రమణీయం అన్నట్లుగా సాగింది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కనీ విని ఇరుగని రీతిలో నిర్వహిస్తారు. కాగా ఈసారి శివరాత్రి ఉత్సవాలకు ప్రముఖ జబర్దస్త్ స్టార్ అనసూయ విచేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాత్రికి నీలగిరి కొండ గుహలో వెలసిన ముక్కంటికి జరిపించిన కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు వేలాదిగా హాజరై భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల చిన్నకొండారెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్లు రూపినేని వెంకటేశ్వర్లు, ఎల్పి కొండారెడ్డి, ఎఫ్సీఐ మాజీ సభ్యులు అంకినపల్లి ఓబులురెడ్డి, సర్పంచ్ అన్నపరెడ్డి ప్రమీల, కలిగిరి మాజీ జెడ్పీటీసీ సభ్యులు మెట్టుకూరి చిరంజీవి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందు కూడా మనం తెలుసుకుని ఉన్నాం అనుకుంటా, ముగ్గురున్నారు త్రిమూర్తులు, ఒక ఆయన బ్రహ్మ, ఒక ఆయన విష్ణువు, ఇంకో ఆయన జరగబోతూ ఉన్నదండి కన్యాదానం. ఇదిగో మా రవిస్వామి వారు కష్టపడి మా బోళాశంకరుడికి, ఒళ్ళంతా విభూతి పూసుకునే వాడికి, జటాజూటాలు ధరించేవాడికి, కపాలమాలను వేసుకునే వాడికి కన్యాదానం ఇప్పుడు ఆచార్య స్వామి వారు ఎంతో చక్కగా ఆచరిస్తారు. మనం అందరం కూడా ఒకసారి వీక్షిద్దాం. సరే.